ఎస్ఐపై హత్య యత్నం. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ సమీపంలో తెల్లవారుజామున 2:30 గంటలకు అనుమానితులుగా ఉన్న వారిని పట్టుకునే ప్రయత్నంలో కారును ఒకసారిగా ఎస్ఐపైకి తీసుకొచ్చిన హంతకులు త్రుటిలో తప్పించుకున్నారు. పేట్ బషీర్బాద్ పిఎస్ లోకేష్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మహారాష్ట గ్యాంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నగర శివార్లోని మేడ్చల్ జిల్లా దూలపల్లిలో గణేష్ జ్యువెలరీ షాప్ ముందు అనుమానాస్పదంగా ఉన్న కారును రాత్రి విధుల్లో ఉన్న దుండిగల్ ఎస్ఐ శేఖర్ రెడ్డి పరిశీలించగా అందులో కట్టర్ షట్టర్ తెరిచేందుకు ఉపయోగించే సామాగ్రి ఉండటంతో వారిని ప్రశ్నించలోగా ఎస్ఐపైకి కారును ఎక్కించి హత్యాయత్నం చేయజేశారు. అప్రమత్తమైన ఎస్ఐ త్రుటిలో తప్పించుకుని వారిని సినిమా పక్కీలో వెంబడించారు. వారు దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ఓ చెట్టుకు కారు గుద్దుకుని పరారయ్యారు. ఎస్ఐ శేఖర్ రెడ్డి కారును స్వాధీనం చేసుకుని స్థానిక పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి తనపై జరిగిన హత్యాయత్నంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విస్తృత దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీర్బాద్ పోలీసులు. డ్యూటీలో భాగంగా ప్యాట్రోలింగ్ చేసుకుంటూ నేను నాతో పాటు డ్రైవర్ బ్రహ్మ, హెడ్ కాన్స్టేబుల్ హోంగార్డ్ రమేష్ వీళ్ళ ముగ్గురితో పాటు నేను డ్యూటీలో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్, పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ చెక్ చేసిన తర్వాత అల్వాల్ పోలీస్ స్టేషన్ చెక్ చేసుకొని మన దూలపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలోకి వస్తున్నాం. ఆ టైంలో దూలపల్లి ఏరియాలోకి రాగానే రోడ్డు పక్కన ఒకటి ఒక ఫోర్ వీలర్ ఆగి ఉన్నది. దాంట్లో ఒక కొంతమంది మంకీ క్యాప్స్ పెట్టుకొని కనపడగానే మా డ్రైవర్ అబ్జర్వ్ చేసి ఏమంటే ఆపేసి నాకు చెప్పాలని ఏమంటే అలర్ట్ అయిపోయి నేను దిగి మనం పట్టుకోవడానికి వెహికల్ వైపు ఫోర్ స్టెప్స్ వేసినే వాళ్ళు ఆ బండి స్టార్ట్ చేసి ఇమ్మీడియట్గా చాలా స్పీడ్గా నా పైకి తీసుకొని వచ్చారు. మేము వెంటనే ఒక స్టెప్ వెనక్కి వేసేసి తప్పించుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు అతివేగంగా ఈ దూలపల్లి ఫారెస్ట్ వైపు వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే నేను మా వెహికల్ మా డ్రైవర్ని అలర్ట్ చేసి మేము వాళ్ళని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాము. చేంజ్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో వాళ్ళు 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత దూలపల్లి ఫారెస్ట్ ఏరియాలో ఒక రోడ్డు పక్కన మెయిన్ రోడ్డు పక్కన అతి ఫారెస్ట్ ఏరియాలో ఒక చెట్టుకి వాళ్ళ వెహికల్ ఢీకొట్టి అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఆ తర్వాత అది వెహికల్ని అబ్జర్వ్ చేస్తే ఆ వెహికల్ మహీంద్ర మారుతి సుజుకి ఈకో వెహికల్. దాంట్లో షట్టర్ లిఫ్ట్ చేయడానికి ఫిట్ చేసే రాడ్డు, తర్వాత కట్టర్, ఒక 20 వరకు స్టోన్స్ ఉన్నాయి. తర్వాత వెహికల్ స్టార్ట్ చేసే కీ ప్లేస్లో ఒకటి సీజర్ హాఫ్ సీజర్ కీ లెక్క యూజ్ చేసి తీసుకొచ్చి కాబట్టి అది దొంగతనం చేసిన వెహికల్ అని చెప్పి అర్థమైంది. తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి మాకు ఎక్కడ కనబడ్డారో జ్యువెలరీ షాప్ ఏదైతే అక్కడికి వచ్చి చూస్తే గణేష్ జ్యువెలర్స్ అని చెప్పి ఉంది.